శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రి సుందరే నమః. భారత్ టుడే ప్రేక్షకులకు శుభోదయం. మేషాది 12 రాసుల వారి యొక్క వార ఫలాలు తెలియజేసే శుభరాశి కార్యక్రమానికి స్వాగతం. శుభరాశి కార్యక్రమంలో భాగంగా ఈ వారం అంటే 22వ తేదీ సెప్టెంబర్ నుంచి 28వ తేదీ సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ రోజు ఉన్నటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ రోజు ఉన్నటువంటి గ్రహగతులు గమనించినట్లయితే మిథునంలో చంద్రరాహువులు, సింహంలో కుజుడు, కన్యలో రవి, బుధ, శుక్రుడు, వృశ్చికంలో గురుడు, ధనస్సులో శనికేతువులు ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు తెలియజేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది అని చెప్పుకోవాలి. అయితే ఇందులో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలని మీరు ఎక్కువగా సాధించుకోగలుగుతారు. ఈ వారాన్ని మీరు ఎలా రూపొందించుకోవాలంటే తగాదాలు, వివాదాలకు సంబంధించిన అంశాలు ఏమైనా ఉన్నట్టయితే ముందు వాటి మీద దృష్టిని సారించండి. ఇష్టం లేనటువంటి వారిని దూరంగా పెట్టడానికి, ఇష్టం లేనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో తెగతంపులు చేసుకోవడానికి ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి చాలా చక్కగా దివ్యంగా ఉన్నది అని చెప్పుకోవాలి. గొంతుకు సంబంధించినటువంటి అనారోగ్యాలు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అంటే త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో లేదా పొడిదగ్గుకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు పొందడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక ఈ విషయమే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా విపరీతమైనటువంటి ఖర్చులు ఉంటాయి. మీరు అనుకున్నంత ధనాన్ని సంపాదించగలుగుతారు, కానీ సేవింగ్స్ చేయడంలో మాత్రం చాలా వరకు కూడా వైఫల్యం చెందుతారని చెప్పని స్పష్టంగా చెప్పుకోవాలి. సంతాన విషయమే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఎవరైనా సరే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే కనుక వారి ఆరోగ్య విషయమే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఏర్పడుతున్నది అని చెప్పుకోవాలి. ఏమైనప్పటికీ కూడా వృత్తి ఉద్యోగాల పరంగా మాత్రం ఎక్కడా ఇబ్బందులు అయితే మాత్రం లేవు. ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ ఒత్తిడి అధికంగా ఉండటానికి కావాల్సిన ప్రత్యేకమైనటువంటి కారణాలు కూడా ఏవి మీకు కనబడవు. పొద్దున నిద్ర లేవాలా, అబ్బా తప్పదా, ఇవాళ ఉద్యోగం చేయాలా, ఇవాళ వంట చేసుకోవాలా, ఏమిటి డైలీ రొటీన్ లైఫ్ అనేటువంటి దాంతో బోర్ అవ్వడానికి మాత్రం అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. మీరు ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేద్దాం అనుకున్నప్పటికీ కూడా వాటిలో ఏదో ఒక ఇబ్బంది మీరు పొందుతూ వస్తారు. అంటే మానసిక ప్రశాంతతోటి పూజ చేయలేకపోవటము, లేదా పూజ చేద్దాం అనుకునేసరికి అప్పటికే ఎవరో ఒకరు ఇంటికి రావడము, ఇటువంటివి జరగడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అందుకని ఇక్కడెక్కడ జాగ్రత్తగా ఉండండి. రిస్క్తో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ వారం ఎక్కడా కూడా దృష్టిని సారించకండి. ఎవరి మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోకండి. ఎవరి మీద ఆధారపడి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటికి విలువని, ప్రాముఖ్యతని ఎక్కువగా ఇవ్వకండి. ఈ జాగ్రత్తలు ఇలా తీసుకుంటూ కనుక మీరు ఈ వారం వెలగలిగినట్లయితే మెరుగైనటువంటి ఫలితాన్ని మీరు సొంతం చేసుకోగలుగుతారని చెప్పుకోవాలి. విద్యార్థులు అధికంగా శ్రమించాలి. అనవసరమైనటువంటి తగాదాలు, వివాదాల జోలికి పోవడం వలన లేని కష్టాలు కొని తెచ్చుకున్నటువంటి వారు అవుతారు. కనుక ఇటువంటి అన్ని అంశాలలో కూడా మేషరాశి వారు ఈ వారం జాగ్రత్తగా ఉండటానికే ప్రయత్నం చేయాలి. ఈ వారం అంతా కూడా మీరు ఎంతవరకు కుదిరితే అంతవరకు ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యం కూడా పారాయణ చేస్తూ రండి. అలానే ఇంటికి సమీపంలో ఉండేటువంటి రావి చెట్టు ఏదైనా ఉన్నట్లయితే కనుక ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు కూడా అక్కడ నువ్వులతో దీపారాధన చేసి నమస్కారం చేసుకోండి. తద్వారా శుభం కలుగుతుంది. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది అని చెప్పుకోవాలి. కోర్టు కేసులకు సంబంధించిన అంశాలు ఏమన్నా ఉన్నట్లయితే కనుక వాటిని న్యాయస్థానం బయటనే పరిష్కరించుకోవడానికి మీరు ప్రయత్నాలు చేసినట్లయితే మంచి ఫలితాన్ని సొంతం చేసుకోగలుగుతారు. పరిపూర్ణమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని మీరు ఈ వారం చవి చూడగలుగుతారని చెప్పని చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొనేటప్పుడు తద్వారా శుభాలు సొంతం చేసుకోగలుగుతారు. పూర్వీకులు స్వప్నంలో కనబడడం, అలానే వారు కనబడటం వల్ల కలిగినటువంటి మంచి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందుకునటం అనేది ఈ వారాన్ని మీరు చాలా విచిత్రంగా మీరు చూసుకోవచ్చు. అదే ప్రకారంగా ఆర్థిక విషయాలు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలను సూచిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా ఎక్కడ పెద్దగా చెప్పుకోదగినటువంటి విడుదలు అయితే మాత్రం ఈ వారం లేవు. అయితే అష్టమ శని ప్రభావం ఉన్నటువంటి కారణం చేత, అష్టమంలోనే కేతు సంచారం ఉన్నటువంటి కారణం చేత ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూసి అందరూ బాగున్నారు, నేనే బాలేను అనుకునేటువంటి భ్రాంతిలో మాత్రం మీరు ఉంటారు. ఈ భ్రాంతికి స్వస్తి చెప్పగలిగినట్లయితే మాత్రం మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది కలిగినా, ఎక్కడ ఏ చిన్న వివాదం వచ్చినా దానంతటి కూడా మిమ్మల్ని బాధ్యుని చేయటం అనేది మీకు కొంచెం ఇబ్బంది కలగజేసేటువంటి అంశంగా ఉంటుంది. చూసావా నీ వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ అంటూ ఉండేసరికి మీరు కొంత వేదనకు గురవుతారు. ఈ ఒక్క ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు మినహాయించినట్లయితే అత్యంత ప్రధానమైనటువంటి అంశాలు, కీలకమైనటువంటి విషయాల్లో మాత్రం ఎక్కడా కూడా మీరు ఇబ్బంది పడేటువంటి స్థితిగతులు అయితే గోచరించడం లేదు. విదేశాలకు వెళ్ళడానికి కానీ వీసా కోసం ప్రయత్నాలు
కొనసాగిస్తున్నట్లయితే ఆ వీసాలను ఈ వారం మీరు పొందడానికి గాను చాలా చక్కని గ్రహస్థితి కలిసి వస్తున్నది అని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి గాను మారడానికి గాను చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. ఎదుటి వారికి ఇచ్చినటువంటి మాటను చక్కగా సకాలంలో నిలబెట్టుకోగలుగుతారు. మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఏమైనప్పుడు కూడా వృషభ రాశి వారి వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా విశేషించి హనుమాన్ చాలీసాను రోజుకు 11 సార్లు పారాయణ చేస్తూ రావడం వలన మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారి వారం కొంచెం జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. మీరు ఏ పని చేద్దామనుకున్నప్పటికీ కూడా అనుభవజ్ఞుల యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ మీరు ముందుకు వెళ్ళాలి తప్ప స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే మాత్రం ఇబ్బంది పడడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. నేల విడిచి సాము చేస్తారు, ఊహాలోకాల్లోనే ఎక్కువగా విహరిస్తారు. మీరు చెప్పేవనేటువంటివన్నీ కూడా అబద్ధాలని ఎదుటివారికి తెలుస్తున్నప్పటికి కూడా అవసరం లేకపోయినప్పుడు కూడా చాలా విచిత్రంగా అబద్ధాలు చెప్పడానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారని చెప్పుకోవాలి. ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేస్తారు, అంటే సెల్ ఫోన్లు ఏవైతే ఉన్నాయో ఇవి బాగున్నప్పుడు కూడా వీటిని అమ్మేయడం, మళ్ళీ కొత్తవి తీసుకోవడం, రీప్లేస్ చేయడం, ఇట్లా ఏదో ఒక రకంగా ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటన్నీ కూడా మార్పులు చేర్పులు చేసుకోవడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. గృహోపకరణాల యొక్క కొనుగోలు చేస్తారు, క్రయ విక్రయాలు విస్తారంగా సాగిస్తారు, పెట్టుబడుల మీద దృష్టిని సారిస్తారు. ఏదో ప్రకారంగా అయినప్పటికీ కూడా వ్యాపారం చేసి విశేషంగా ధనార్జన చేయాలనేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా చక్కగా బలపడతాయని చెప్పుకోవాలి. దానికి కావాల్సినటువంటి గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో దాని మీద దృష్టిని కూడా సారిస్తారు. ఇవి ఏవి అంత అనుకూలమైనటువంటి అంశాలు కావు అనేటువంటి సత్యాన్ని మాత్రం గుర్తించాలి. అయిన దానికి కాని దానికి విపరీతమైనటువంటి కోపం వస్తూ ఉంటుంది. ఈ కోపాన్ని అదుపు చేసుకోలేకపోవడం వల్ల పొందేటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో, దోషాలు ఏవైతే ఉన్నాయో, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మాత్రం చవి చూడడానికి వారు మీరు సిద్ధంగా ఉండవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్యలో కలతలు రానంత వరకు పర్వాలేదు, కానీ కలతలు వచ్చినట్లయితే ఇవి కూడా మీరు ఊహించినటువంటి స్థాయికి వెళ్ళడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక తస్మా జాగ్రత్తగా ఉండండి, అంటే యథాతథమైనటువంటి స్థితిని కొనసాగించాలి తప్ప ఈ వారం ఎక్కడ మనం రిస్క్ తీసుకోవడానికి ప్రయత్నాలు మాత్రం చేయకూడదు. ఏ కొద్దిపాటి రిస్క్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేసినా మనం ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉంటాయి, కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది అన్ని రంగాల వారికి వర్తిస్తుంది. ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఏ వయసులో ఉన్నటువంటి వారికి అయినప్పటికీ కూడా ఇది అందరికీ వర్తించేటువంటి నియమం కనుక కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలానే ప్రతిరోజు కూడా శివ కవచాన్ని పారాయణ చేయండి, శివారాధన విస్తారంగా చేయండి. దీనివలన మీకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి. మీకు అందేటువంటి సమాచారంలో ఫేక్ న్యూస్ ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి, కనుక విన్న వెంటనే ఏదో తోక తొక్కినటువంటి తాచుపాములాగా లేకుండా దాన్ని ఎంతవరకు సాధ్యాసాధ్యాల్లో ఆలోచించుకోండి. అందులో ఉండేటువంటి తప్పొప్పులు ఎంతవరకు మీరు బ్యారేజ్ వేసుకొని బాగా స్పష్టంగా తెలుసుకున్న తర్వాతే వాటికి సంబంధించిన అంశాల మీద ప్రతిస్పందననివ్వండి తప్ప ముందుగా వెంటనే మాత్రం స్పందించకండి. ఈ జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం శుభాశుభమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది అని చెప్పుకోవాలి. ఆర్థిక విషయాలు కొంచెం జాగ్రత్తగా అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి. అనవసరమైనటువంటి వ్యయాన్ని గ్రహస్థితి సూచించడం ఇందుకు ఒక కారణమైతే, రెండవ కారణం మీరు పెట్టేటువంటి పెట్టుబడులు అనుకూలమైనవా ప్రతికూలమైనవా అని ఆలోచించకుండా ఏదో ఒక రకంగా పొదుపు చేయాలనేటువంటి ఉద్దేశంతో దుడుకుతనంగా ముందుకు వెళ్ళడం వల్ల పొందేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని చవిచూడడానికి ఇక్కడ అవకాశాలు కనబడుతున్నాయి, కనుక ఈ సూచన చేయడం అనేది జరుగుతున్నది. సంతాన విషయమైనటువంటి అంశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. సంతానపరమైనటువంటి వైద్యం చేయించుకోవడానికి గాను లేదా సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, అంటే వాళ్ళ చదువుల విషయంగా కావచ్చు, వాళ్ళ యొక్క ఉన్నతికి సంబంధించిన విషయాలుగా కావచ్చు, కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి బహుధా దోహదపడుతోంది. అయ్యో పిల్లలు చక్కగా చదువుకున్నారు, వీళ్ళకి ఇంకా ఉద్యోగం రాలేదని బాధపడుతున్నటువంటి వారికి ఊరట కలుగుతుంది, వాళ్ళకి ఉద్యోగం రావడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. ప్రమోషన్ కోసం కానీ లేకపోతే ఇతరత్ర వాటి కోసం కానీ మీ ఫైల్స్ మూవ్ చేయించుకోవడానికి ఉన్నతాధికారులతో చేసేటువంటి సంప్రదింపులకు ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా దీన్ని మనం భావన చేయవచ్చు. అనవసరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యతను ఇస్తారు. దీనివలన లేనిపోనటువంటి అప్రశాంతతను మీరే క్రియేట్ చేసుకున్నటువంటి వారు అవుతారు. మూడి యాటిట్యూడ్ని కలిగి ఉంటారు. ఇవన్నీ కూడా మీ స్వభావంగా చెప్పుకోవచ్చు తప్ప పెద్దవైనటువంటి దోషాలుగా ఎక్కడా కూడా వీటిని వర్ణన చేసుకోవడానికి కావాల్సిన అవకాశాలు అయితే గోచరించడం లేదు. టీచింగ్ రంగంలో ఉండేటువంటి వారికి వారం ఉన్నటువంటి గ్రహస్థితి చాలా చక్కగా కలిసి వస్తున్నదని చెప్పుకోవాలి. విద్యార్థిని విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. యాత్రలు చేయాలన్నా, ప్రయాణాలు చేయాలన్నా, వీటికి సంబంధించిన రూపకల్పనలు చేసుకోవాలన్నా, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా,
భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కాను చేసేటువంటి ప్రయత్నాలు చేయాలన్నా, దాన ధర్మాది కార్యక్రమాలకైనా, గౌరవ మర్యాదలకు సంబంధించినటువంటి అంశాలకైనా ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి మీకు అన్ని విధాలా చాలా చక్కగా సహకరిస్తున్నది అని చెప్పుకోవాలి. మరింత సానుకూలమైనటువంటి ఫలితాన్ని పొందడానికి మాత్రం కర్కాటక రాశి వారు ఈ వారం అంతా ప్రతిరోజు కూడా సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం చేసి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేస్తుండండి. తద్వారా శుభం కలుగుతుంది. కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకున్నంత వరకు మీకు ఈ వారం సింహరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, ఆర్థిక విషయాల పరంగా కావచ్చు, అనుకూలమైనటువంటి ఫలితాన్ని గ్రహస్థితి సూచిస్తున్నది. ఆర్థికంగా వచ్చేసరికి ఏంటంటే మీరు అప్పులు ఆశించినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమయానికి మీరు పొందగలుగుతారు. ఈ సమయానికి రుణాలు పొందడం వలన పాత రుణాలని కొత్త రుణాలు చేసి కొంత తీర్చుకునటం, ఇటువంటి రొటేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని జాగ్రత్తగా చేసుకోగలుగుతారని చెప్పుకోవాలి. అంతేగాని కొత్తమైనటువంటి ఉద్యోగాలు వస్తాయనో, లేకపోతే మీకు చేస్తున్నటువంటి చోట ప్రమోషన్స్ వస్తాయనో, లేకపోతే మీ సంపాదన పెరుగుతుందనో, ఇట్లా కాదు కానివ్వండి. చక్కగా ఆర్థికపరమైనటువంటి రొటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సంబంధించినటువంటి వాటిలో మాత్రం కాలం అనుకూలంగా ఉంది. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. తన వారెవరో, పరాయి వారెవరో చాలా స్పష్టంగా గుర్తిస్తారు. వీరి దగ్గర ఏ మాట చెప్పాలి, వారి దగ్గర ఏ మాట చెప్పాలి, ఇటువంటి సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బ్రహ్మాండంగా మెయింటైన్ చేయగలుగుతారు. మీ యొక్క వ్యవహార శైలిలో కొట్టొచ్చినట్టుగా కొన్ని మార్పులు మాత్రం కనబడతాయని చెప్పుకోవాలి. కంటికి సంబంధించినటువంటి రుగ్మతలతో బాధపడేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇబ్బందులు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్యాలు కలగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కనుక వీటి విషయమే కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థిని విద్యార్థులకు మాత్రం కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. మీకు వర్క్ ప్లేస్లో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరో చాలా స్పష్టంగా గుర్తించగలుగుతారు. కానీ వారికి సమాధానం చెప్పడానికి, వారి మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఇది మాత్రం సరైనటువంటి సమయం కాదు. కనుక వేచి ఉండండి తప్ప తొందరపాటుతనానికి మాత్రం ఎక్కడా కూడా అవకాశాన్ని కల్పించకండి. చాలా విచిత్రంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సంఘటనల నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి ఆ సమయానికి ఎవరో ఒక వ్యక్తి వస్తూ ఉంటారు. ఆ ఇబ్బందుల నుంచి మాత్రం మీరు బయటపడుతూ ఉంటారు. వీటికి ఎక్కడా కారణాలు మాత్రం ఏవి మీరు ప్రత్యేకంగా అన్వేషణ చేయలేరు. పుస్తక పఠనం పట్ల ఆసక్తిని కనబరుస్తారు, కానీ పూర్తిగా పుస్తకాలు మాత్రం చదవరు. ఏదో అక్కడక్కడ మీకు కావాల్సినటువంటి విషయాల వరకు తెలుసుకొని వదిలేస్తూ ఉంటారు. దేని మీద పెద్దగా ఆసక్తిని కనబరచడం అనేది మాత్రం ఈ వారం గోచరించడం లేదు. సానుకూలమైనటువంటి ఫలితాన్ని సొంతం చేసుకోవడానికి సింహరాశి వారు ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా దుర్గా కవచాన్ని నిత్యం పారాయణ చేస్తూ రావడం, దుర్గా అమ్మవారిని ఆరాధన చేయడం కనుక చేసినట్లయితే మంచి ఫలితాన్ని సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వారం ఉన్నటువంటి గ్రహస్థితి కొంతవరకు కూడా సహకరిస్తున్నది అని చెప్పుకోవాలి. అయితే వృత్తి ఉద్యోగాల పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చేస్తున్నటువంటి ఉద్యోగం మానేయడం కానీ, లేదా బెటర్ జాబ్స్ కోసం ప్రయత్నం చేయడం కానీ ఇది అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. నిరుద్యోగం అయినటువంటి వారు ఏ ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగాన్ని యాక్సెప్ట్ చేసి మీరు ముందుకు వెళ్ళిపోండి. తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలకి పెద్దపీట వేయండి తప్ప దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకునేటువంటి నిర్ణయాలకి ఇది సానుకూలమైనటువంటి కాలం కాదనేటువంటి సత్యాన్ని మాత్రం గుర్తించాలి. ఏ పని చేద్దాం అనుకున్నా ఇంట్లో చేసుకునేటువంటి చిన్న చిన్న పనులు కూడా బద్ధకంతో చేస్తారే తప్ప అవన్నీ ఏవో ఉత్సాహంగా చేసేటువంటి స్థితి మాత్రం కనబడడం లేదు. తప్పదు అనుకున్నట్టుగా పనులు సాగిస్తూ ఉంటారు. దేని మీద కూడా ఉత్సాహాన్ని మాత్రం కనబరచరు. ఇంతకు మించి ఎక్కడా పెద్దగా చెప్పుకోదగినటువంటి చెడు మాత్రం కన్యారాశి వారికి ఈ వారం ఏర్పడడం లేదు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. గతంలో పొదుపు చేసినటువంటి ధనం ఈ వారం మీ అవసరాలకు చాలా చక్కగా ఉపకరిస్తుందని చెప్పుకోవాలి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేయడానికి అవకాశాలు చక్కగా గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ కూడా కన్యారాశి వారు వివాహాది శుభకార్యాల విషయం కావచ్చు, లేదా ఏదైనా పెద్దవాళ్ళతో కనుక చర్చాగోష్ఠిలో పాల్గొనేటప్పుడు కావచ్చు కాక మాట తీరు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏ కొద్దిగా మీ మాట తీరని జాగ్రత్తగా మీరు వాడినా కూడా మంచి ఫలితాలను చక్కగా అందుకోగలుగుతారని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎదుటివారికి మీరు ఎంత సహాయం చేసినప్పటికీ కూడా వారు ఆ కృతజ్ఞత కలిగి ఉండకపోగా మిమ్మల్ని నిందించడానికి, ఆ చేసేవాడు ఆ సమయానికి నీకు అవకాశం ఉంది కనుక చేసావు అనేటువంటి దూరంలో ప్రవర్తించడం అనేది కొంచెం మీ మానసిక క్లేశానికి కారణమవుతుందని చెప్పని మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవాలి. వాహనానికి సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయి. అలానే కోర్టు కేసులకు సంబంధించిన అంశాల మీద దృష్టిని సారించడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి. దృష్టి దోషం కొంచెం విస్తారంగా ఉంటుంది. కనుక ఈ దృష్టి దోషాన్ని తగ్గించుకోవడానికి, ఇతరత్ర ఇబ్బందులను కూడా తగ్గించుకోవడానికి, మంచి సానుకూలమైనటువంటి ఫలితాన్ని సొంతం చేసుకోవడానికి కన్యారాశి వారు ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా దుర్గా కవచాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన, లేదా దుర్గా సహస్రనామ స్తోత్రాన్ని అయినప్పటికీ కూడా నిత్యం పారాయణ చేస్తుండండి. తద్వారా మంచి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం శుభాశుభమిష్టమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది అని చెప్పుకోవాలి. ఏదో ఒక తెలియనటువంటి ఆందోళన,
ఎప్పుడు ఏదో పరుగు పందెంలో ఉన్నట్టుగా మీరు భావన చేస్తూ ఉంటారు. ప్రశాంతత అనేది కొంత మృగ్యం అవుతుంది అని చెప్పని మనం చెప్పుకోవాలి. విస్తారంగా పనులన్నింటిని కూడా మీరే రూపకల్పన చేసుకుంటారు. ఓపిక ఉన్నా లేకపోయినా ఏదో ఒక ప్రకారంగా పనులన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కెరియర్కి ఇక్కడ పెద్దపీట వేస్తారు. ఉన్న ఉద్యోగంలో ఎలా ఉన్నతిని సాధించాలి లేదా ఇంకొక ఉద్యోగం కోసం ఎట్లా ప్రయత్నం చేయాలి, ఒక రూపాయిని ఎక్కడి నుంచి అయినప్పటికీ కూడా ఎలా తెచ్చుకోవాలి, పదుగురిని కూడా కలుపుకొని మన పనులను మనం ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, వీటికి ఇక్కడ ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారని చెప్పుకోవాలి. అయితే వీటన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆరోగ్యమే కొంచెం నడతగా ఉన్నటువంటి కారణం చేత సమయాన్ని వీటన్నిటి కూడా కేటాయించడంలో మీరు కొంత ఇబ్బంది పడేటువంటి స్థితి మాత్రం గోచరిస్తున్నది. సంతానానికి సంబంధించినటువంటి అంశాలు, మీ ఉన్నతికి సంబంధించినటువంటి అంశాలు, ఆర్థికపరమైనటువంటి విషయాలు, ఇవన్నీ కూడా సానుకూలంగా సాగుతున్నాయని చెప్పుకోవాలి. ఖర్చులున్నా వెరవరు, ఆదాయం తగ్గుతున్నా భయపడరు, క్రయ విక్రయాలన్నీ కూడా చక్కగా పుష్కలంగా సాగిస్తారు. మీకుండేటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఎవరు కూడా వేలెత్తి మీ వంక చూపించకుండా ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ మీ జీవన విధానాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటారని చెప్పుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థిని విద్యార్థులకు కావచ్చు, రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి కావచ్చు, కళారంగాల్లో ఉండేటువంటి వారికి కావచ్చు, అన్ని రంగాల్లో అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారికి కూడా పెద్దగా చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు అయితే మాత్రం కెరీర్ పరంగా మాత్రం కనబడడం లేదు. ప్రతిదాన్ని జాగ్రత్తగా విశ్లేషణ చేస్తారు. దేనికి కూడా ప్రొంగిపోవడం కానీ కృంగిపోవడం కానీ లేకుండా సకాలంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి మీ మేధస్సుని చూసి మీ ఎదుటివారు ఆశ్చర్యపోవడం అనేది వారి వంతు అవుతుందని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ కూడా తులారాశి వారు ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా నిత్యం చక్కగా నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం, ఇంటికి సమీపంలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత దినచర్యను ప్రారంభం చేయడం కనుక చేసినట్లయితే మంచి ఫలితాన్ని సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా నిరుద్యోగులైనటువంటి వారు కనుక ఇక్కడి నుంచి కెరియర్ మీద బాగా ఫోకస్ పెట్టగలిగినట్లయితే మంచి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. ఇక్కడి నుంచి ఉండేటువంటి 2 వారాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నటువంటి వారాలు కనుక గట్టిగా ప్రయత్నాలు చేయండి. దీనివలన మంచి ఫలితాలు మీరు సొంతం చేసుకోగలుగుతారు. మనసుని దృఢంగా అట్టిపెట్టుకుంటారు. ఎదుటివారు కనుక మిమ్మల్ని నింద చేసినా వారికి తిరిగి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయరు. అనవసరమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దూరంగా పెడతారు. నేను, నా జీవితము, నా భార్య, నా పిల్లలు, నా సంపాదన, నా కుటుంబము, నా శ్రేయస్సు, ఇట్లా ఈ నా అనేటువంటి చుట్టే మీ ఆలోచనలన్నీ తిరగడమే మీ పాలిట శ్రీరామ రక్ష అవుతుంది. అమ్ముకునేవన్నీ అమ్ముకోగా మిగిలినవి ఏమి ఉన్నాయి, ఈ మిగిలిన వాటిని ఎలా రక్షించుకోవాలి అనేటువంటి వాటి మీద దృష్టిని సారించి చక్కగా చర్చలు చేసి వాటిని కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చుకోగలుగుతారని చెప్పని చెప్పుకోవాలి. తగాదాలు, వివాదాలు వీటన్నిటి కూడా స్వస్తి చెప్పేస్తారు. అంతేగాక గతంలో ఎవరైతే విడాకుల కోసం ప్రయత్నం చేసినటువంటి వారు ఉన్నారో వారికి విడాకులు రావడానికి, అంటే ఈ వైవాహిక జీవిత విషయంగా ఏర్పడుతున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా ఒక పులి స్టాప్ పెట్టడానికి కావాల్సినటువంటి గ్రహస్థితి ఈ వారం మధ్యభాగం నుంచి ఏర్పడుతున్నది కనుక ఇవన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి అంశాలు కానీ మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే చాలా విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే మాట్లాడుతూ ఎక్కడో అనవసరమైనటువంటి ఒక టాపిక్ని తీసుకొస్తారు. దీనివల్ల ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం అంతా కూడా డిస్టర్బ్ అవడానికి అవకాశం కనబడుతున్నాయి కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థిని విద్యార్థులు అధికంగా శ్రమించాలి. చదువుకుంటున్నంతసేపు చాలా బాగున్నట్టుగానే అనిపిస్తుంది, పుస్తకం పోయగానే మీరు ఏం చదువుకున్నారో మర్చిపోతూ ఉంటారు. కనుక ఇటువంటి అంశాల్లో కొంచెం విద్యార్థులు అధికమైనటువంటి దృష్టిని సారించడం మాత్రం అవసరమైనటువంటి సత్యాన్ని గుర్తించాలి. వాహనాలు, పాత వాహనాలనే కొనసాగించండి తప్ప నూతనమైనటువంటి వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి ఎక్కడ కూడా ప్రయత్నం చేయవద్దు. ఈ ఒక్క సూచన మాత్రం పాటించండి. ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వారు ఈ వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకాన్ని రోజుకు 3 సార్లు తక్కువ కాకుండా పారాయణ చేస్తూ వచ్చినట్లయితే మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను ధనుసు రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి కొంత అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. అయితే దేనికి అనుకూలంగా ఉంది, దేనికి ప్రతికూలంగా ఉంది, వీటిల్లో మీ నిర్ణయాలను ఎదుటివారికి చక్కగా స్పష్టంగా చెప్పడానికి, మీ ఆరోగ్యపరమైనటువంటి విషయాల మీద దృష్టిని సారించడానికి, వైద్య విధానాల్లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి, కోర్టు వ్యవహారాల మీద దృష్టిని సారించడానికి, అదే ప్రకారంగా విదేశాలకు వెళ్ళడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలకు, ఇంకా విశేషించి మీ మనస్సులో ఉండేటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని పదుగురితో చక్కగా పంచుకునడానికి, నూతనమైనటువంటి పరిచయాల కోసం చేసేటువంటి ప్రయత్నాలకు, ఎదుటివారికి బహుమతులు ఇవ్వడానికి గాను చేసేటువంటి యత్నాలకు, అంటే వాళ్ళకి బహుమతులు ఇవ్వడం వల్ల మనకి ఏదైనా ప్రయోజనం ఉంటుంది భవిష్యత్తులో అనుకున్నప్పుడు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే వీటికి, వైట్ కాలర్ జాబ్స్ చేస్తున్నటువంటి వారికి, వీళ్ళందరికీ కూడా ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మరి ప్రతికూలంగా దేనికి ఉంది,
ప్రతికూలంగా దేనికి ఉన్నది అన్నప్పుడు వైవాహిక జీవితంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిట్టి పుట్టి తగాదాలు కూడా విస్తృతంగా పెరగడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఏ కొద్దిపాటిగా నిర్లక్ష్యం వహించినప్పటికీ కూడా విడాకుల వలన మీరు పొందేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని చవి చూడాలి. అవి ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, వాటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులను మీరు చవి చూడవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. విపరీతమైనటువంటి దృష్టి దోషాన్ని కలిగి ఉంటారు. మీ దగ్గర ఏవి లేకపోయినా ఏదో పెద్ద చాలా సంపాదించేస్తున్నారు, చాలా పెద్ద మూటలు కట్టేస్తున్నారు అనేటువంటి అపోహలు జనాల్లో ఏర్పడడం వల్ల కలిగేటువంటి దృష్టి దోషాలు ఏవైతున్నాయో వీటి విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. అనవసరమైనటువంటి స్ట్రెస్ బాగా పెరుగుతుంది. ఆ ఎందుకు ఆ టెన్షన్ వస్తుందో, ఎందుకు ఆ స్ట్రెస్ పెరుగుతుందో గుర్తించడంలో వైఫల్యం చెందుతారు. అందుకనే ఈ రక్తపోటుతో బాధపడేటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే ఈ వారం కొంచెం ఆ విషయమే తగు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం అవసరం. వర్కింగ్ ప్లేస్లో ఉండేటువంటి టెన్షన్స్ పెరుగుతాయి. ఈ టెన్షన్స్లోకి వెళ్ళడం వలన మీరు అనుకోకుండా కొన్ని తగాదాల్లోకి మీకు ప్రమేయం లేకుండానే మీరు వెళ్ళిపోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక కొంచెం సావధానంగా ఉండండి, మనసును ప్రశాంతంగా అట్టి పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయండి, నిద్రకు తగినంత సమయాన్ని కేటాయించండి. ఈ నిద్రకు తగినటువంటి సమయాన్ని కనుక కేటాయించగలిగినట్లయితే ఇబ్బందులు లేకుండా హాయిగా మీరు ముందుకు వెళ్ళిపోగలుగుతారు. తగాదాలు వివాదాలు అని అంటారా, అవన్నీ కూడా ఎప్పుడు నిత్యకృత్యంగా సాగేటువంటివే, వాటిని మీరు ఏం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం అయితే గోచరించట్లేదు. మరింత సానుకూలమైన ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ వారమంతా ప్రతిరోజు కూడా విశేషించి చక్కగా శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయండి, విస్తారంగా శివారాధన చేయండి. మీకు ఎంత కుదిరితే అంత శివారాధన చేయండి. ప్రతిరోజు కూడా విభిన్నమైనటువంటి వర్ణాలు కలిగినటువంటి పుష్పాలతో, అంటే ఒకే రంగు పువ్వులు కాకుండా మూడు నాలుగు రంగులు కలిగినటువంటి పూలతోటి మీ ఇష్టదైవాన్ని పూజిస్తూనండి. తద్వారా శుభాలు సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు మినహాయించినట్లయితే ఎక్కడా పెద్దగా చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు లేకపోగా యోగాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. మీ ప్రత్యర్థులను ఎదుర్కొనడానికి, మీ స్థాయిని మీ గౌరవాన్ని పెంపొందింపజేసుకోవడానికి గాను చేసేటువంటి ప్రయత్నాలకు, మీలో ఉన్నటువంటి ప్రతిభ ఏదైతే ఉందో దాన్ని వెలికి తీసి 10 మందికి కూడా తెలియజెప్పడానికి ఇది చాలా అద్భుతమైనటువంటి కాలం. దీన్ని చక్కగా ఉపయోగించుకోండి. అలానే తగాదాలు వివాదాలతో కూడినటువంటి అంశాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక వాటిని దృష్టి సారించండి. జయం మీదే అవుతుంది. కోర్టు కేసులకు సంబంధించిన అంశాలన్నీ కూడా మీకు సానుకూలంగా రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. శత్రుబాధలను తగ్గించుకోవడానికి, శత్రువులకు మీరేంటో రుచి చూపించడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. పెట్టుబడులకు, ఇళ్ళు కొనుక్కోవడానికి, స్థలాలు కొనుక్కోవడానికి, వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి, గతంలో నుంచి ఆగిపోయినటువంటి ఈఎంఐలు ఏమైనా ఉన్నట్లయితే కనుక, అంటే కట్టలేకపోయాము, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది అనుకున్నట్లయితే కనుక వాటి మీద దృష్టిని సారించి ఆ ఈఎంఐలను కూడా చక్కగా సకాలంలో కట్టడానికి కాని చేసేటువంటి ప్రయత్నాలకు, రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి అదే ప్రకారంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బిల్స్ ఏమన్నా ఉన్నట్లయితే కనుక వాటి కోసం చేసేటువంటి ప్రయత్నాలకు, కళా సాహిత్య రంగాల్లో ఉన్నతిని పొందడానికి కాను చేసేటువంటి ప్రయత్నాలకు, నిరుద్యోగులు ఉద్యోగం కోసం కాను చేసేటువంటి ప్రయత్నాలకు, అలానే విద్యార్థులు తమ యొక్క ట్యూషన్స్లో మార్పులు చేర్పులేమైనా చేసుకోవాలనుకున్నట్లయితే కనుక చేసుకునేటువంటి ప్రయత్నాలకు, ఇట్లా వీటన్నిటికీ కూడా కాలం అనుకూలంగా ఉంది. అంటే మీ యొక్క స్థితిగతుల్ని మార్పు చేసుకోవడానికి, ఉన్నత దిశగా తీసుకోవడానికి కాను చేసేటువంటి ప్రయత్నాలకి ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి బహుధా దోహదపడుతున్నది అని చెప్పుకోవాలి. లగ్నాధిపతి అయినటువంటి శని వ్యయంలో ఉండి కేతుగ్రస్తుడయ్యాడనేటువంటి ఒక్క దోషాన్ని మినహాయించినట్లయితే ఎక్కడా మీకు చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు లేవు. ఈ ఒక్క దోషాన్ని సరిచేసుకోవడానికి రోజు కూడా చక్కగా 11 సార్లకు తక్కువ కాకుండా హనుమాన్ చాలీసాన్ని పారాయణ చేస్తూ ఉండండి. తద్వారా మంచి శుభాన్ని సొంతం చేసుకోగలుగుతారు. అయితే వ్యాపారాలు వృద్ధి చేస్తాను, నేను దీన్ని బాగా ఎక్స్పాండ్ చేస్తాను అనేటువంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నట్లయితే మాత్రం ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాలి. అందులో ఉండేటువంటి సాధ్యాసాధ్యాన్ని జాగ్రత్తగా బ్యారేజ్ వేసుకొని మీరు ముందుకు వెళ్ళాలి తప్ప, లేకపోతే మాత్రం ఇబ్బంది పడడానికి అవకాశాలు లేకపోలేదు. విలువైనటువంటి రత్నాలను కొనుగోలు చేసుకోవడానికి, అంటే డైమండ్ రింగ్స్ కావచ్చు, లేకపోతే కనుక ఇట్లా విలువైనటువంటి రత్నాలు ఏవైతే ఉన్నాయో వీటిని కొనుగోలు చేయడానికి కావాల్సినటువంటి గ్రహగతులు కూడా ఈ వారం చాలా చక్కగా మీకు సహకరిస్తున్నాయని చెప్పుకోవాలి. కొంచెం నిద్రపోతున్నప్పుడు విపరీతమైనటువంటి దుస్వప్నాలు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక ఇటువంటి దోషాలు తగ్గించుకోవడానికి, మీకున్నటువంటి యోగాన్ని మరింతగా వృద్ధి చేసుకోవడానికి ఈ వారమంతా ప్రతిరోజు కూడా రాహుగ్రహ కవచాన్ని నిత్యం పారాయణ చేస్తున్నారండి. తద్వారా మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి సాధారణమైనటువంటి ఫలితాలను సూచిస్తున్నది అని చెప్పుకోవాలి. అయితే ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలకు కావాల్సినటువంటి సమాధానాలు దొరుకుతాయి. వెనువెంటనే ఏదో పరిష్కారాలు వచ్చేస్తాయి, మీరు ముందుకు వెళ్ళిపోతారనేది కాదు, కానీ కొంత సమాధానాలు దొరుకుతాయి. ఓహో, నేను ఇంతకాలం పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటికీ కారణం ఇదా అని మాత్రం మీరు కనిపెట్టగలుగుతారని స్పష్టంగా చెప్పుకోవచ్చు.
అయితే విషయం తెలిసిన దాన్ని సరిదిద్దడానికి మాత్రం వ్యవధి సమయము ఏర్పడుతున్నాయనేటువంటి సత్యాన్ని మాత్రం గుర్తించాలి. దృష్టిదోషం కొంచెం ఎక్కువగా ఉంటుంది, తగాదాలు వివాదాలు విస్తారంగా పెరుగుతాయి. మీ ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా కొన్నిటికి మీరే బాధ్యత వహించవలసినటువంటి స్థితిగతులు మాత్రం ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. సహోదర వర్గంతో ఏర్పడినటువంటి వైషమ్యాలు చిలికి చిలికి గాలివానగా మారడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. పితృవర్గీయులు అయిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారంటే తండ్రి తరఫు బంధువులు కానీ లేకపోతే తండ్రితో కానీ వైషమ్యాలు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక ఈ విషయమే జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మనం మంచి చెప్పినప్పటికీ కూడా ఎదుటివారు దాన్ని తప్పుగా అర్థం చేసుకొని మనతో తగాదా పడడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక ఈ సూచనలన్నీ కూడా చేయడం జరుగుతున్నది. విద్యార్థిని విద్యార్థులు కొంచెం అధికంగా శ్రమించాలి. అనవసరమైనటువంటి వ్యయం తప్పకపోవచ్చు. అంటే అప్పు చేసైనప్పటికీ కూడా కొన్ని శుభకార్యాలు జరిపించవలసినటువంటి బాధ్యత మీ నెత్తి మీద పడుతుంది. అప్పు చేసైనప్పటికీ కూడా కొన్ని కొనుగోళ్లు చేయక తప్పనటువంటి బాధ్యత మీ తల మీద పడుతుంది. అందుకని ఈ అప్పుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అధికమైనటువంటి రుణాలకు మీరు డబ్బు తెచ్చుకోవడం వల్ల ఇబ్బందులు పడతారు. పౌల్ట్రీ రంగంలో ఉండేటువంటి వారు, ఎలక్ట్రానిక్ రంగంలో ఉండేటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే వచ్చేటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని చవిచూడవలసినటువంటి స్థితి గోచరిస్తున్నది. దాన్ని బట్టి వ్యాపారస్తులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు బెడిసిగొట్టడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక ఇవి మీ గౌరవ మర్యాదలకు ఎక్కడా భంగం కలిగించకుండా ఉండే విధంగా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వారి వారం అంతా మానకుండా ప్రతిరోజు కూడా విశేషించి కాలభైరవ అష్టకాన్ని రోజుకు 3 సార్లు తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ఉండటం, ఇంటికి సమీపంలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత దినచర్యను ప్రారంభం చేయడం కనుక చేస్తూ వచ్చినట్లయితే యోగదాయకమైనటువంటి ఫలితాన్ని అందుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది అని చెప్పుకోవాలి. మీ మేధస్సు 10 మంది యొక్క మెప్పుదలను పొందగలుగుతుందని చెప్పుకోవాలి. మీ చేసేటువంటి వృత్తితో పాటుగా ఇంకొక ఆదాయ వనరును ఎలా పెంచుకోవాలి అంటే పార్ట్ టైం జాబ్స్, వీటి మీద కూడా దృష్టిని సారిస్తారని చెప్పుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పుకోవాలి. అలానే సంతానం విషయమై ఏర్పడినటువంటి స్పర్ధలు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా పరిష్కరించగలుగుతారని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామితో ఏర్పడేటువంటి చిట్టిపోటీ వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పెద్దగా పట్టించుకునేటువంటి స్థితి మాత్రం ఏది కూడా గోచరించడం లేదని చెప్పుకోవాలి. యాజ్ యూజువల్గా మానసిక ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. తలనొప్పి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. గతంలో ఇచ్చినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టిని సారించినట్లయితే వాటిని కొంతవరకు కూడా వసూలు చేసుకోగలుగుతారని చెప్పుకోవాలి. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు 1-10 సార్లు ఆలోచించి తీసుకోవాలి తప్ప వెను వెంటనే అలా టిప్స్ మీద మీరు నిర్ణయాలు తీసేసుకుంటాను అన్నట్లయితే మాత్రం ఇబ్బంది పడేటువంటి స్థితి గోచరిస్తున్నది. కనుక కొంచెం ఆ విషయంలో మాత్రం నిదానంగా నింపాదిగా నిర్ణయాలు మాత్రం తీసుకోవాలి. ఏవైనప్పటికీ కూడా పెద్దగా చెప్పుకోదగినటువంటి ఇబ్బందులతోటి, ఒడిదుడుకులతోటి, పెద్దమైనటువంటి మార్పులు చేర్పులతోటి ఈ వారం ఏమీ కూడా కొనసాగడం లేదు. కనుక ఇది మాత్రం మీకు మేలు కలిగించేటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు. ప్రేమ వివాహాలను ఫలప్రదం చేసుకోవడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలకు ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. ద్వితీయ వివాహం కోసం ప్రయత్నాలు సాగించేటువంటి వారికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అలానే మీరు ఏ పని చేద్దాం అనుకున్నప్పటికీ కూడా అది నిపుణులైనటువంటి వారితో సంప్రదించి 1-4 సార్లుగా ఆలోచించి అడుగులు ముందుకు వేస్తూ ఉండండి. తన పర భేదాన్ని గుర్తించడంలో కొంత వైఫల్యం చెందుతారు. కనుక ప్రతి విషయాన్ని కూడా గుప్పెట్లో బంధించి ఉంచండి. రహస్యంగా ఏ పని చేసినప్పటికీ కూడా చేస్తూ ఉండండి. ఇది మీ విజయ రహస్యానికి కారణమవుతుంది. కనుక ఈ సూచన చేయడం జరుగుతున్నది. మీనరాశి వారికి కాలం ఈ వారం అనుకూలంగా ఉంది. పెద్దగా చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు లేవు. వర్క్ప్లేస్లో మాత్రం 1-4 సార్లుగా జాగ్రత్తగా అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళండి. విద్యార్థిని విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. అలానే సాహిత్య రంగంలో ఉండేటువంటి వారికి, రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి, ముఖ్యంగా నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి అండగా దండగా నిలబడుతోందని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. మీనరాశి వారు మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ వారం అంతా ప్రతిరోజు కూడా నరసింహస్వామి వారికి పానకాన్ని నైవేద్యంగా పెడుతూ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రోజు 3 సార్లు తక్కువ కాకుండా పారాయణ చేస్తురండి. తద్వారా శుభం కలుగుతుంది. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.